కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో ఆయన వారసుడి ఎంపిక నేడు జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు కర్ణాటక భాజపా శాసనసభాపక్షం సమావేశమయ్యే సూచనలున్నాయి. ఈ సమావేశానికి పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి రానున్నారు. కొత్త సీఎం పదవికి పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎంపికపై భాజపా అధిష్టానం దృష్టి సారించింది. సోమవారం రాజీనామా చేసిన యడియూరప్ప వారసుడి ఎంపికపై భాజపా కసరత్తును దాదాపు పూర్తి చేయగా ఈరోజు పేరును ప్రకటించే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు కర్ణాటక శాసనసభాపక్ష సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలోనే కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించే సూచనలున్నాయి. ఈ భేటీకి భాజపా పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవికి అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. గనుల శాఖ మంత్రి మురుగేష్ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ సీఎం రేసులో ఉన్నారు. వీరంతా లింగాయత్ వర్గానికి చెందినవారే. కర్ణాటకలో భాజపా ఓటు బ్యాంకులో లింగాయత్లదే అధిక వాట. యడియూరప్ప కూడా లింగాయత్ వర్గానికి చెందినవారే. ఫలితంగా వీరిలో ఒకరు సీఎం అయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. లింగాయత్ వర్గంతో పాటు ఇతర వర్గాల నుంచి భాజపా సీఎం అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర వర్గాల్లోనూ ఓటు బ్యాంకును పెంచుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా వర్గాల నుంచి బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. ఈసారి ఓబీసీ లేదా ఒక్కలీగ వర్గం నుంచి సీఎంను ఎంపిక చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట చీఫ్ విప్ సునీల్ కుమార్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి.